అన్నయ్య అందించిన ప్రోత్సాహంతోనో లేక నాన్న ఇచ్చిన ఉత్సాహంతోనో తెలియదు కానీ 22 ఏళ్లు నిండగానే తన ప్రేమ వ్యవహారాన్ని పట్టబయలు చేసేశాడు. ఇక నాన్న నాగార్జున కోప్పడకుండా సంతోషంగా తన నిర్ణయాన్ని సమ్మతించడంతో అక్కినేని అందగాడికి ఆనందం అదుపు తప్పి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడే పెళ్ళేంట్రా బాబు అని నాన్న నాగార్జున మొదలుకుని స్నేహితులందరూ వరుసబెట్టి క్లాసులు పీకారు. అన్నయ్య నాగచైతన్య కూడా రంగంలోకి దిగి ముందు హీరోగా సెటిల్ అవ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకుందు గాని, ఈలోపు ఎంగేజ్మెంట్ చేసుకో, రియల్ లైఫ్ లో హీరోగా ప్రూఫ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే రియల్ లైఫ్ లో కూడా హీరో అవుతావు, లేదంటే జోకర్ అయిపోతావు అంటూ అఖిల్ స్నేహ బృందం చెప్పిన మాటలకి ఆవేశం తగ్గి ఆలోచనలో పడిన అక్కినేని అఖిల్ పెళ్లి ఆలోచన మానుకుని అన్నయ్య చెప్పినట్లుగా ముందు ఎంగేజ్మెంట్ చేసుకుని తన 2వ సినిమాకి సంబంధించిన పనులు మొదలెట్టాలని ఫిక్స్ అయిపోయాడట. నో రూల్స్, నో జైల్, నో పోలీస్, నో కోర్ట్, నో లా.